దీక్షా శిబిరం నుండి మానేరువాగు దాకా జేఏసీ నాయకులు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికార పార్టీ తీరును నిరసిస్తూ పార్టీ జెండాను వాగులో నిమజ్జనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రమాకాంతరావు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజలను క్షోభకు గురి చేస్తున్న ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మానేరు నీళ్లను దోచుకెళ్లేందుకే జేఏసీ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు తప్పుడు కేసులతో అధికార పార్టీకి వత్తాసు పాడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా జిల్లా సాధన పోరులో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు చెక్కిల మహేష్ గౌడ్, ఆళ్లపు రవీందర్, గౌడవాసు, సంగీత శ్రీనివాస్, రాగుల రాములు, కత్తెర దేవదాస్, కంసాల మల్లేశం, తంగళ్ళపల్లి రాజు, అంచయ్య, లింగంపల్లి సత్యనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలను భయప్రాంతలకు గురి చేస్తూ ఇక్కడ పోలీసు అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ఇది ఉద్యమ పార్టీ కానే కాదు, ఇది కేవలం బూర్జువ పార్టీ. ఉద్యమం అంటే గౌరవం లేదు ఈ పార్టీకి. కేటీఆర్ గారు సిరిసిల్ల సిఐ విజయ్ కుమార్ తోటి కుమ్మక్కై, ఆయన ఆదేశాల మేరకు అడ్వకేట్ల మీద 8 మంది అయినా ఒక సిఐ తోటి సుమోటోగా తీసుకొని ఇంతమంది అడ్వకేట్లను, ఇంతమంది ఉద్యమకారులను, రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా జైల్లో వేసి సిరిసిల్ల ప్రజలను మోసం చేయాలని చూస్తా ఉన్నాడు. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాడుతున్నటువంటి గలగల పాడుతున్న మానేరు వాగును, ఈ మానేరు నీళ్లను, మిడిల్ మానేరు రిజర్వాయర్ ను హరీష్ రావు కు తాకట్టు పెట్టి ఇక సిరిసిల్ల జిల్లాకు అడ్డుపడుతున్నది కేవలం కేటీఆర్ గారే. ఆయన కాబోయే ముఖ్యమంత్రి పదవి కోసమే సిరిసిల్ల ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. సిరిసిల్ల ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. జై సిరిసిల్ల, జై సిరిసిల్ల. ఈరోజు తొత్తాయి పోలీసు నిజంగానే పోలీసు అనుకున్నట్టు ఒక అత్యాచారం జరిగితే మరి దాడి చేసిన వాడు ఉండగా వాడు మరి పిడిచనియకుండా పోలీస్ టుమోటో కింద చేసిందంటే ఎంత దుర్మార్గమైన చర్యనో మరి మీరు ఆలోచించాలి. మరి దళితుల మీద మరి తప్పుడు కేసులు పెడితే మేము కూడా తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధమని చెప్పి సవాల్ చేస్తున్నాము. దళితుల మీద కేసులు పెట్టి ఉద్యమాన్ని మీరు ఆపలేరు. మా ప్రాణాలు పోయినా సరే మేము ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే ఈ గంగమ్మ తల్లికి మేము అందరం కూడా శబ్దం చేసినాము. వాడి కుటుంబము సత్యనాయకమవుతుంది. ఎందుకంటే సిరిసిల్లను 3 ముక్కలు చేస్తుండు. ఈ 3 ముక్కలు చేస్తున్నందుకు ఈ ప్రభుత్వము వారం ఎదగక ముందే సత్యనాయకం కావాలని ఆ గంగమ్మ వస్తున్నాం. పోలీసులకు కూడా మేము ఒక్కడే చెప్తున్నాం, మరి తప్పుడు కేసులు పెడితే మేము కూడా తప్పుడు కేసులు పెట్టడానికి రంగం సిద్ధమే. మీరు ఎంత మందిని ఉరిదిస్తారు? మాకు భయం లేదు, మాకు జైళ్లు కొత్త కాదు, మాకు ఏదైనా కానీ కూడా ఇవన్నీ అన్నింటిలో కూడా మేము తేరున్నాము. కాబట్టి మీరు చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారంగానే మీరు ఉంటే మంచిది అనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పార్టీ కార్యకర్త లెక్క, ఒక పార్టీ కార్య లెక్క మరి అయ్యా మీరు టీఆర్ఎస్ కంజర్ కప్పుకొని మీరు సైలెంట్ అవుతాము. మేము పోలీసులం కాదు, టీఆర్ఎస్ కంజర్ కప్పుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అంచాలని చెప్పి ఒకప్పుడు నైజాం కాలంలో అప్పుడు చేస్తున్న ఉద్యమాన్ని అంచడానికి అప్పుడు నైజాం ప్రభువుకు ఒక ఖాసీం రజ్వీ దొరికిను. ఈరోజు జిల్లా సాధన గురించి పోరాటం చేస్తున్నటువంటి ఇంతమంది సోదరులను ఉక్కు పాదంతో అంచాలని ఆయన తలుచుకుంటే ఈరోజు ఒక ఖాసీం రజ్వీ లాగా సిఐ విజయ్ కుమార్ ఆయనకు దొరికిండు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఒక అధికారి 55 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని తర్వాత భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈయనే ఈ 55 సంవత్సరాల లోపల ఈ 5 సంవత్సరాలు రాజకీయ మేలుకోవడానికి వచ్చిన ఒక అధికారికి, 5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళడానికి వచ్చిన ఒక పొలిటికల్ లీడర్ కు తొత్తుగా ప్రవర్తిస్తుండు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక మాట, నిన్నటి రోజు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తొత్తులు కొన్ని ప్రశ్నలు సంధించారు. దానికి సూటిగా సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ఏదైతే చెప్పినో జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ రోజు జిల్లా ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. మరి ఇదే జిల్లా ఉద్యమాన్ని మీరు కూడా చేసి రాలేదా? మీరు కూడా దీక్షలు స్టార్ట్ చేసి రాలేదా? మరి అవన్నీ అబద్ధాలా? అప్పుడు మీరు చేసింది అభివృద్ధిని అడ్డుకున్నట్టు కాదా? ఇంకొక మాట, సిరిసిల్ల జిల్లా కేటీఆర్ ను జిల్లా చేయమని అడిగింది అందుకేనా అన్నారు. మున్సిపల్ తీర్మానం కూడా చేసారు. మరి
జిల్లా కావాలని. మరి అప్పుడు కేటీఆర్ మీరు ఎందుకు ప్రశ్నించారు? అభివృద్ధి గుర్తుకు రాలేదా? మున్సిపల్ తీర్మానం చేసినప్పుడు సోయిలాల ఇంతమంది కౌన్సిలర్లకు ఎటువంటి ఇవన్నీ? ఈ రోజు మాట్లాడితే జిల్లాను పక్కకు పెట్టి అభివృద్ధి అనే పదం వేస్తారు. దీనికి నాలుగు కారణాలు చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి అవినీతి పరుడు. ఆయన అవినీతి మీద ప్రశ్నిస్తే ఇంతవరకు బహిరంగ చర్చకు నీ పైన ఉన్నటువంటి కేటీఆర్ రాలే, ఇక్కడ ఉన్న సెస్ చైర్మన్ కూడా బహిరంగ చర్చకు సిద్ధం కాలే. ఇది చాలా సిగ్గుచేయడానికి విషయం. నిన్న దాకా మొన్న దాకా మాట్లాడుతున్న జిందన్ చక్రపాణి తౌటు కనుక మీ సందర్భం చెప్తున్నా. మీరు చేసిన రాసలీలను మర్చిపోయారా? ప్రజలందరికీ తెలుసు మీ క్యారెక్టర్ ఎట్లాంటిదని. ఇంకొక వాళ్ళు చెప్తున్నా, నిన్న దాకా మొన్న దాకా సస్పెండ్ అయ్యి ఎక్కడ మూల కూర్చున్నా వాడేవాడే చిన్నపాటి విద్యార్థి మనిషి. ఒక అమ్మాయి మీద అకృత్యం చేస్తే, అమ్మాయి మీద అరాచకం చేస్తే కేసు లేని, పది మంది మీద పైసలు వసూలు చేస్తే కేసు లేని, ఇవన్నీ మర్చిపోయినా? అప్పుడు ఈ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది? ఇవాళ పార్టీ సస్పెండ్ రివోక్ చేయడానికి కారణం ఆయనకు ఒక మొరిగే కుక్క కావాలి, ఒక మొరిగే కుక్క కావాలని చెప్పి ఈరోజు సస్పెండ్ రివోక్ చేసి ఆ మనుషులను మా మీదకి పంపిస్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నా, పత్రికలు వస్తుంది జడ్పీటీసీ ఎల్లారెడ్డి పడ జడ్పీసీ తోడ ఆగాయ 40 లక్షలు డిమాండ్ చేసి ఆ కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేసిండ, మరి ఇవన్నిటి నీ దగ్గర పనిచేస్తున్న నాయకుడు ఇంత అవినీతి చేస్తుంటే అవినీతి నేను రాజ్యం చేస్తాను నువ్వు మాట్లాడతావా? ఈ చిలక పలుకు బంధు పెట్టు, ఇవన్నిటి మీద సమాధానం చెప్పడానికి నువ్వు బహిరంగ చర్చకు రావాలని చెప్తున్నా. ఇవన్నీ పక్క పెడితే జిల్లా ఉద్యమం చేసే మనుషుల మీద, ఏ ఒక్క తమ్ముని మీద ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, సిఐ విజయ్ కుమార్ కు, ఇక్కడ ఉన్న డిఎస్పి సుధాకర్ గారికి కూడా చెప్తున్నా, తప్పుడు కేసులు పెట్టి నా తమ్ముల మీద నాన్నల మీద ఏమైనా పోలీస్ అరాచకం సృష్టించాలనుకుంటే ఫస్ట్ మా ప్రాణాల ముందర పెట్టానా, ఇవన్నీ కాపాడుకుంటాం, నీ సంగతి ఏందో తెలుసామని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే దానికి అక్కడ ఉన్న బాధితుడు ఫిర్యాదు చేస్తాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురు ఎవరు ఫిర్యాదు చేయకుండా సిఐ విజయ్ కుమార్ సుమోటో కేసు రిజిస్టర్ చేసిండు. సుమోటో కేసు ఎప్పుడు రిజిస్టర్ చేస్తా? సుమోటో కేసు చేయడానికి కారణం ఎన్ని ఉంటుంది? అయినా నువ్వు ఏం పట్టించుకోకుండా 120 దేశద్రోహం కేసు పెట్టినావు, హత్యాయత్నం కేసు పెట్టినావు, ఎట్లా హత్యాయత్నం జరుగుతుంది సందర్భంగా ప్రశ్నిస్తున్నా. నువ్వు చదువుకోలేవా? నీకు రికార్డు తెలవదా? రాజ్యాంగం అంటే తెలవదా? నీ చేతుల అధికారం ఉందని చెప్పి నీ ఇష్టమైన పని చేస్తావా? అది పక్కకు పెడితే నిన్న ఏదో బస్సు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి అందులో కూడా 307 కేసు పెట్టు. ఏమయ్యా ఏమని అన్ని కేసులు పెట్టు, ఏమన్నా పెట్టేందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, నా తమ్ముళ్ళందరికీ నేను ఆదర్శంగా ఉన్నాను ఫీల్ అవుతున్నా. కానీ నువ్వు పెట్టడానికి కారణాలు ఏంది? ఏందని మాట్లాడితే నువ్వు కన్వీనర్ కదా అంటావు. కన్వీనర్ అయితే కన్వీనర్ అయిన పదానికి నువ్వు కేసులు పెట్టాలన్నా? నువ్వు ఇంకా 100 కేసులు పెట్టు. ఆ 100 కేసులలో ఏమనగా రమాకాంతలు పెట్టు, మేము ధైర్యంగా ఎదుర్కొంటాం అని సందర్భంగా నేను చెప్తున్నా. నువ్వు ఈ ఉద్యమాన్ని అంచడానికి కేటీఆర్ తొత్తుగా ప్రవర్తిస్తున్నావు, దయచేసి మీకు నీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ కాకి డ్రెస్ తో పాటు టీఆర్ఎస్ కండువా వేసుకొని బహిరంగంగా బయటకు, నువ్వు ఒక టీఆర్ఎస్ తొత్తు నిరూపించుకో. నీకు కావాల్సిన జీతం ఏదో ఇంటింటికి బిచ్చమెత్తుకొని తీసుకొచ్చింది కప్ప చెప్తున్నా అని చెప్తున్నా. ఈ సందర్భంగా నా సిరిసిల్లలను అన్నదమ్ములకు అక్కజెల్లకు అందరికీ ప్రజానికని తెలియజేస్తున్నా, ఎవరికి భయపడే లేదు. ఏ ఈ ఉద్యమాన్ని తీవ్రంగా చేసుకుంటే పోతాం, లాఠీలు తూటాలు మమ్మల్ని ఏం చేయలేవు, అక్రమ అరెస్టులు మమ్మల్ని ఏం చేయలేవు. ఈ రోజు నుండి ఉద్యమం అనేది పోలీసుకు ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ముందరకొయ్యేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు అడుగులు అడుగు వేసుకుని రావాలని కోరుకుంటూ, ఈరోజు నా తల్లి మానేరు తల్లి ఇక్కడ ప్రవేశిస్తుంటే ఈ చూస్తుంటే గుండె చెరవాయికి వస్తుంది. ఈ నీటిని తీసుకుపోయి రేపు పొద్దున మిడ్మానేరు నుండి అల్లునికి దారాలెత్నం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇది మన కన్నీట కన్నీటి నీళ్ళ మన తల్లి చే బాధలా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఈ నీటి చుక్క మనకి లేకపోతే, ఒక్క 2 రోజులు ఇంటికి మనకి నీటి చుక్క రాకపోతే మనం ఎంత విలవిల్లాడతాం మీరు అర్థం చేసుకోరు. మన నీటిని జలదోపిడీ చేసుకుంటే పొద్దున ఈ నాయకులను ప్రశ్నించాలి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో జలదోపిడీ మీదనే మాట్లాడిన మనిషి, మరి ఆ రోజు జలదోపిడీ జరిగింది, ఈ రోజు ప్రాజెక్టుల దోపిడీ జరుగుతుంది, ప్రాజెక్టులు ఎత్తుకపోయడానికి ప్రయత్నం చేస్తుండు. ఇది చాలా సిగ్గు చేయడానికి విషయం. దయచేసి అందరూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా మరొకసారి అందరికి మనవి చేసుకుంటాం. సిరిసిల్ల పట్టణానికి కొత్త కళను తీసుకువచ్చే పట్టణ శివారులోని కొత్త చెరువు మినీ ట్యాంక్ బండ్లోకి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీగా నీరు చేరుతోంది. అనూహ్యంగా ఈరోజు తెల్లవారుజామున మూసుకుపోయిన తూము నుండి నీరు బయటికి వస్తుండటంతో లోదట్టు ప్రాంతంలోని శాంతినగర్ వాసులు చెరువుకు గండి పడిందని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు నీటిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆర్డీఓ శ్యాంప్రసాద్ లాల్ సదరు కాంట్రాక్టర్ పై తూములు మరమ్మతు చేయకుండా పనులు ఎలా చేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. చెరువుకు కమిషనర్ సుమన్ రావుతో పాటు పలువురు పరిశీలించారు. రోడ్డుపైకి వస్తున్న నీటి ప్రవాహానికి చెరువులోని చేపలు వస్తుండటంతో యువకులు చేపలు పట్టడంలో మునిగిపోయారు. ఏ
మధ్యనే ఉన్నాయి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కట్కా మృత్యుంజయ మండిపడ్డారు ఈ రోజు పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మృత్యుంజయ మాట్లాడుతూ ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ప్రజలపై ఉక్కుపాదం మోపుతోందని అన్నారు తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు నావల సత్యనారాయణ గౌడ్ మహిళా విభాగం రాష్ట్ర నాయకులు కౌన్సిలర్ వెల్మల స్వరూప తిరుపతి రెడ్డి ఎంపీటీసీ సూర్యదేవరాజు బైరి రమేష్ కొండ ప్రకాష్ కారంపురి సాయన్న తదితరులు పాల్గొన్నారు శక్తి ఉండది కట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే అది చాలదని చెప్పి నేను సందర్భంగా
సిసిల్ల ప్రజల అభిప్రాయాలను గౌరవించి సిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు గోడవాసు కోరారు. 9వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలను ఈ రోజు బీజేపీ పట్టణ అధ్యక్షులు గోడవాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారని వారు అన్నారు. సిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి జిల్లా ఏర్పాటే పరిష్కారమని ప్రజల అభిప్రాయాలను గౌరవించి ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో పవర్లూమ్ అనుబంధ పరిశ్రమైన సైజింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌడ సురేష్, కార్యదర్శి గాజుల రవి, కొక్కుల వెంకటేశం, సాప రఘుపతి, గుడ్ల అనిల్, బూట్ల సతీష్ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు బూట్ల సుదర్శన్, తాటిపాముల దామోదర్, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీక్షలో కూర్చోవడం జరిగింది. సో ఎవరైనా ఈ జిల్లా సాధన మా కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి మా విన్నపం ఏంటంటే అడగకుండానే తల్లైనా కానీ ఏమి చేయదన్నట్టుగా మేము ప్రత్యేకంగా కేటీఆర్ ఇదే కోరుతున్నాము. అదే ఉద్దేశంలో మా జిల్లా సాధన గురించి మాకు ఈ సాధన చేసినట్టయితే చాలా సంతోషిస్తామని కోరుకుంటున్నాను. జిల్లా సాధన కొరకు గత 40 రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంది. అందులో భాగంగా 20 తారీఖు 21 తారీఖు 48 గంటలు పద్మశాలి సంఘ అనుబంధ సంఘాలు అన్నీ కలిపి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడం జరిగింది. దానికి దేవుడు కూడా కరుణీకరించి మన వాగు కావచ్చు, మానేరు వాగు కావచ్చు, ఈరోజు ఉవ్వెత్తున అది కూడా పరిగెత్తడం జరుగుతుంది. అలా పద్మశాలి ఉద్యమాన్ని ఎంతో ఉవ్వెత్తున తీసుకుపోవడంలో భాగంగా ఈరోజు 2000 కార్మికుల మనోభావాలు కూడా సిరిసిల్ల జిల్లా కావాలనే ఆకాంక్షతో సిరిసిల్ల సైజింగ్ ఓనర్ల అసోసియేషన్ సంబంధించిన ఓనర్లందరూ ఈరోజు రిలేషన్ కూర్చొని మాకు సిరిసిల్ల జిల్లా కావాలనే వాళ్ళ భావాలను గట్టిగా వ్యక్తీకరించడం జరిగింది. వీటన్నింటినీ పరిగణించి 80% పద్మశాలి ప్రయోజనటువంటి ఈ సిరిసిల్లలో అందరి పద్మశాలి కూడా జిల్లా కావాలనే ఆకాంక్ష గట్టిగా ఉందని మన మంత్రి గారు కానీ మన గౌరవమైన ముఖ్యమంత్రి గారు కానీ తెలుసుకొని వెంటనే సిరిసిల్ల జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాము. జై సిరిసిల్ల. దశాబ్ద కాలం తర్వాత మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మానేరు వాగులో నీటి ఉధృతి పెరిగింది. ఆ ఒడ్డు ఈ ఒడ్డు కలిసి వాగు ప్రవహిస్తుండటంతో ఈ రోజు వాగును తిరిగించేందుకు పట్టణ వాసులు భారీగా తరలివచ్చారు. పలువురు మహిళలు గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వంతెన పైన మడేనేశ్వర, అంబాభవాని, సాయిబాబా ఆలయ సమీపంలో వాగును తిలకించేందుకు వచ్చిన ప్రజలతో సుందరి వాతావరణం చోటు చేసుకుంది.
వినోద్ కుమార్ అటువడేనా కేటీఆర్ అటువడేనా వాడు ఇక్కడ జిల్లోడు కాదు కదా ఇన్ని రోజులుగా నీరు లేక అడుగండిన ఎగువ మానేరు జలకలను సంతరించుకుంది కురుస్తున్న వర్షాలకు కొడవెల్లి వాగు ఉద్దతంగా ప్రవహిస్తుండడంతో ఎగువ మానేరులోని భారీ వరద నీరు చేరి పరవళ్లు తొక్కుతోంది ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీఎస్ 24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.